హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ క్రేజీ దీప్తి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు సింపుల్గా స్వీట్ కార్న్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చో తెలిసిపోతుంది మనం బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు స్ట్రీట్ సైడ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మాల్స్లో ఎక్కువగా ఇష్టంగా తింటాం కదా చూస్తేనే ఆ స్మెల్కి నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉంటుంది ఈ కరోనా వల్ల బయటికి వెళ్ళి మనం తినట్లేదు కదా అందుకని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ స్వీట్ కార్న్ పైన పొట్టు తీసేసుకుని ఇలా ఒక్కొక్కటిగా ఓల్లీ తర్వాత మీరు కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం డైరెక్ట్గానే బాయిల్ చేసుకోవచ్చు కానీ బాయిల్ చేస్తే మనం తర్వాత ఇలా ఒలిసేటప్పుడు కొంచెం ఇత్తనాలు స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి ముందే మనం పచ్చి వాటినే ఇలా సీడ్స్ రిమూవ్ చేసేసి ఒక కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లోకి ఎందుకు ప్రెషర్ కుక్కర్లోనే మనం ఇలా చేస్తాము అంటే ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది నార్మల్గా మనం బాయిల్ చేస్తే ఎంత టైం పడుతుందో తెలీదు ఒక్కోసారి ఎక్కువగా కుక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి మళ్ళీ అంత టేస్ట్ అనిపించదు కదా ఎక్కువ స్మాష్ లాగా అయిపోతే అందుకని చెప్పి సింపుల్గా మనం ఇలా కుక్కర్లో సీడ్స్ వేసేసి మనం కుక్ చేసుకుంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది త్వరగా తినేసేయొచ్చు చూసారా అన్నీ నేను ఇలా ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇవి మునిగే వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి చూడండి అంత డిప్ అయిందా లేదా వాటర్ తేలుతూ ఉండాలన్నమాట అంటే అవి మునిగే వరకు మీరు వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ మనకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కొద్దిగా ఇంకా మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి హై ఫ్లేమ్లో ఉంచుకుని మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వే మనకి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి ఒక్క విజిల్కి నెక్స్ట్ వీటిని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదు మనం డ్రైన్ అవుట్ చేసుకున్న జస్ట్ టూ మినిట్స్కి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఒక స్టీల్ గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను లేదంటే ఇలా ఒక మెస్ లాగా మనకి జ్యూస్ జ్యూస్ వడగట్టే కూడా ఉంటాయి కదా దానిలో నుండి కూడా మనం వాటర్ డ్రైన్ అవుట్ చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాటర్ డ్రైన్ అవుట్ చేస్తారు కదా చూడండి ఇలా వాటర్ డ్రైన్ అవుట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది త్రీ మినిట్స్లో మీకు పర్ఫెక్ట్గా వాటర్ ఎక్సెస్ వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది నెక్స్ట్ ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోండి బౌల్ అయినా బాండీ అయినా పర్వాలేదు దానిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి లేకపోతే ఇలా బటర్ మనకి అమూల్ బటర్ చిన్న సైజు ఉంటుంది కదా అది ఫుల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా కంప్లీట్గా కరిగిన తర్వాత మాత్రమే మనం స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి మనకి ఇవి ఎక్కువ టేస్ట్గా ఉండాలంటే నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది స్ట్రీట్ స్టైల్లో మనకి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది కార్న్ మసాలా చూసారా ఇలా మొత్తం నేను అది కరిగిన అంటే ముందుగా నేను యాడ్ చేసిన బటర్ కరిగిన తర్వాత బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని యాడ్ చేసి దీని ఒక త్రీ మినిట్స్ వరకు సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ముందు కరిగిన బటర్ మొత్తం ప్రతి ఒక్క స్వీట్ కార్న్ సీడ్స్కి పట్టేటట్టు మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ హాయిగా ఎంత కమ్మగానో ఉంటుంది తినేటప్పుడు కూడా అందుకని మీరు ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో ఉంచి మొత్తం మే మనం బటర్ కరిగించినంత వాటికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది ఒకసారి చేసుకుని చూడండి మీకు నాకు ఖచ్చితంగా నచ్చుతుంది అలానే మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి చూడండి మరొక వన్ మినిట్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనం బాయిల్ చేసాము డ్రైన్ అవుట్ చేసేసాము కదా ఇంకా ఎక్సెస్ వాటర్ అనేది ఏది ఉండదు కాకపోతే ఈ బట్టర్ అంత దానికి పట్టడానికి అని చెప్పి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఏమేమి యాడ్ చేస్తానో మీకు చెప్పలేదు కదా ఇప్పుడు వీడియో మొత్తం చూసేయండి మీకు అర్థమైపోతుంది చూసారా ఫస్ట్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ వరకు మీరు ఇలా తిప్పుతూ కుక్ చేసుకుంటే సాల్ట్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ అలానే మిగతా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి ఇంగ్రీడియంట్స్ అనగానే చాలా ఉన్నాయి అని చెప్పి అనుకోకండి జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఒక థర్టీ సెకండ్స్ వరకు నేను కుక్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇమీడియట్గా నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇంకా మనం రెగ్యులర్గా వాడే గ్రీన్ చిల్లీస్ కానీ ఎండుమిర్చి కానీ ఏమీ యాడ్ చేయట్లేదు అందుకని మీ టేస్ట్కి తగ్గట్టుగా నార్మల్గా మనం యూస్ చేసే ప్లెయిన్ కారం వాడుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా బాగా మొత్తం పట్టే వరకు తిప్పుతూ మీరు కుక్ చేసుకోండి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది ఉప్పు కారం మొత్తం పట్టాలి కదా అందుకని ఇది కుక్ లోపు మనం కొత్తిమీర పుదీనా పెప్పర్ పౌడర్ రెడీ చేసుకోవాలి కొత్తిమీర మీరు ఒక చిన్న బౌల్తో మెజర్ చేసుకుంటే త్రీ ఫోర్త్ వరకు కొత్తిమీర తీసుకుని వన్ ఫోర్త్ మాత్రమే పుదీనా తీసుకోండి ఎక్కువ కొత్తిమీర ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది ఈక్వల్గా వేయకండి నెక్స్ట్ అలానే ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వైట్ పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ రెగ్యులర్గా ఎక్కువగా బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఇదే యూజ్ చేశాను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గా మనం ఈవినింగ్ టైం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా చూడండి ఇలా మొత్తం థర్టీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కాసేపు తిప్పుతూ ఉన్నాను త్వరగా చల్లారుతుంది అని చెప్పి ఎందుకంటే చల్లారిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లెమన్ జ్యూస్ కన్నా ముందు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే మనం ఇది చాలా సన్నగా చాప్ చేసుకున్నది కాబట్టి ఇవి మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేయగానే ఫస్ట్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని ఒక స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసిన తర్వాతే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలా తిప్పుకుంటూ ఉండాలి చల్లారిన తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి చూసారా ఆ వేడికి యాడ్ చేసినా కూడా కొత్తిమీర పుదీనా ఎలా అయిపోయిందో అందుకని చెప్పి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు యాడ్ చేయకండి మీరు స్విచ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అలానే నేను ఇక్కడ టూ స్వీట్ కార్న్కి నిమ్మకాయ చెక్క తీసుకుని పిండుకున్నాను చల్లారిన తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది త్వరగా వచ్చేస్తుంది అలానే దీస్ ఇస్ దీప్తి సైనింగ్ ఆఫ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ మరో వీడియోలో కలుసుకుందాం